Hi, a warm welcome to everyone. Ranuna Rojulu, 3 months, Ivaltundi, next 3 months low, insurance sector low on stocks, Bhaga Pirutai. So, Ivalti video low, Manu, A stocks Pirutai Chudam, Alage, insurance sector low, positive points into Chudam. Munduga, my sunshine YouTube channel, first time ga Tuesday. మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోని లైక్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తుంటే మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో రానున్న రోజుల్లో మరిన్ని వీడియోలు చేసి మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ని షేర్ చేయగలం. సో లెట్ అస్ స్టార్ట్ యువర్ వీడియో. సో నెక్స్ట్ 3 మంత్స్ ఇన్సూరెన్స్ సెక్టర్ స్టాక్స్ బాగా పెరుగుతాయి. సో ఎందుకంటే మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దాని లిమిట్ 49% నుండి 74% హైక్ చేశారు. సో ఇది చాలా పాజిటివ్ అండి, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ లోకల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ అండి. సో లోకల్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ చాలా ఫాస్ట్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అలాగే వాళ్ళ ఒక ప్రెజెన్స్ని అక్రాస్ ఇండియాలో బాగా పెంచుకోవచ్చు. ఇది ఒక చాలా పాజిటివ్ న్యూస్. సో ఈ ఎఫ్డిఐ లిమిట్ అనేది ఎప్పుడు పార్లమెంట్లో పాస్ చేశారో ఇన్సూరెన్స్ సెక్టర్ చాలా ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి స్టాక్స్ బాగా పాజిటివ్గా ఉన్నాయి. సో అలాగే ఇంకొకటి, పాండమిక్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్కి చాలా బూస్ట్ అయినాయి. ఎందుకంటే బిఫోర్ కోవిడ్ పాండమిక్ చూస్తే ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే ఒక మనిషి ఆలోచించేవారు, ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ పాండమిక్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొటెక్షన్ మ్యాండేరీ అని తెలుసుకుని వాళ్ళు ప్రతి వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ అనేది మ్యాండేటరీగా తీసుకోవాలి అనే ఒక మైండ్ సెట్ని మార్చుకున్నారు. సో ఇది ఇలా వాళ్ళు థింక్ చేయడం ఇది ఇన్సూరెన్స్ సెక్టర్కి చాలా పాజిటివ్. సో ఈ 2 ఎఫ్డిఐ లిమిట్ హైక్ చేయడం వల్ల ఇది ఒక పాజిటివ్, అలాగే పాండమిక్ వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ సెక్టర్ చాలా బూస్ట్ అవటం, ఈ 2 పాయింట్స్ వల్ల ఇప్పుడు ఇన్సూరెన్స్ సెక్టర్ స్టాక్స్ చాలా పాజిటివ్గా ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ 3 మంత్స్లో ఇన్సూరెన్స్ స్టాక్స్ బాగా పెరుగుతాయి. సో లాస్ట్ 20 డేస్ నుంచి చూస్తుంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ స్టాక్స్లో బాగా పెరుగుతున్నాయి స్టాక్ మార్కెట్లో. సో ఏ స్టాక్స్ పెరుగుతాయో చూద్దాం. సో ఇందులో ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ స్టాక్ చాలా మంచి బ్రేక్అవుట్ వచ్చింది, అదేంటో ఎలాగో చూద్దాం. మీరు చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ డేటా చూస్తే లాస్ట్ 2 ఇయర్స్లో మనకి చూడండి, ఇక్కడ లాస్ట్ 2 ఇయర్స్ చూస్తే 540 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, నవంబర్ 14, 2019లో 540 దగ్గరకు వచ్చి రెసిస్టెన్స్ తీసుకుంది, అలాగే మళ్ళీ ఇక్కడ 28 జనవరి 2020 ఇయర్లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ తీసుకుంది 540 దగ్గర, మళ్ళీ 540 దగ్గర రివర్స్ అయ్యి ఇలాగ పడి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇలా పెరుగుతూ మళ్ళీ జనవరి 11, 2021 దగ్గర మళ్ళీ 540 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని మళ్ళీ డ్రాప్ అయింది, మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని 419 దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇలా పెరిగి మళ్ళీ ఇక్కడ 27 ఏప్రిల్ 2021 ఆ రోజున ఈ ఎఫ్డిఐ లిమిట్ హైక్ చేసే న్యూస్ రాగానే బయటికి ఈ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయింది. సో దీని బట్టి ఏం తెలిసిందంటే చార్ట్ చూస్తుంటే 540 అనేది మల్టిపుల్ రెసిస్టెన్స్గా ఫామ్ అయింది, అంటే చాలా హ్యూజ్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది లాస్ట్ 2 ఇయర్స్ నుండి. సో వెన్ ఎవర్ 540 దగ్గర రాగానే రివర్స్ అవుతుంది స్టాక్. సో కానీ ఈ ఎఫ్డిఐ లిమిట్ హైక్ చేయడం వల్ల, అలాగే ఈ పాండమిక్ అనేది ఇన్సూరెన్స్ సెక్టర్కి పాజిటివ్గా అవటం వల్ల ఈ 540 రేంజ్ని బ్రేక్అవుట్ అయ్యి మల్టిపుల్ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్గా ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం ఎక్కడ బై చేయాలి అంటే 540 అబోవ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి కరెంట్ మార్కెట్ ప్రైస్లో బై చేయొచ్చు. సో అలాగే ఇండికేటర్స్ చూస్తే సూపర్ ట్రెండ్ చూసినా పాజిటివ్గా ఉంది, అలాగే
సో మరి మరి ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలంటే 15 మినిట్స్ చార్ట్ చూస్తే ఫైవ్ సిక్స్టీ అనే ఫైవ్ సిక్స్టీ దగ్గర స్టాప్ లాస్ తీసుకోండి. క్లోజర్ టు 560 నుండి 570 దగ్గర బై చేయండి. మనం బై చేస్తే రానున్న 3 to 4 వీక్స్లో మనం స్టాక్ని 620 నుండి 630 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూసారు కదా చార్ట్ 540 అనే స్ట్రాంగ్ సపోర్ట్ అయింది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయింది ఇక్కడ, అలాగే ఇక్కడ, మళ్ళీ ఇక్కడ. కానీ 27th April 2021 దగ్గర బ్రేక్అవుట్ వచ్చింది. సో ఈ మల్టిపుల్ రెసిస్టెన్స్ అనేది మల్టిపుల్ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది. సో 540 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయింది. సో చూస్తే ఇక్కడ వాల్యూమ్స్ కూడా చూడండి, వాల్యూమ్స్ కూడా పెరిగినాయి. చూసారు కదా ఇక్కడ వాల్యూమ్స్ ఎలా పెరిగినాయి. అలాగే ఆర్ఎస్ఐ కూడా అబోవ్ 50 ఉంది. సో టెక్నికల్గా టెక్నికల్ ఇండికేటర్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నాయి, అలాగే మల్టిపుల్ రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అయింది. సో రానున్న రోజుల్లో అంటే 3 to 4 వీక్స్లో మనకి ఐసీఐసీఐ ప్రూ లైఫ్లో స్టాక్ 610 టార్గెట్ నుండి 630 టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే లాంగ్ టర్మ్ కూడా ఇంకా చాలా పాజిటివ్. చూడండి ఇక్కడ టెక్నికల్ ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్ అనేది బుల్లిష్ చూపిస్తుంది, టెక్నికల్ ఇండికేటర్ బుల్లిష్ చూపిస్తుంది, మూవింగ్ యావరేజ్ క్రాస్ అవర్స్ అన్ని బుల్లిష్గా ఉన్నాయి. సో టెక్నికల్గా వెరీ బుల్లిష్. అలాగే 200 ఎబో 100 ఎబో 50 ఎబో 20 ఎబో ఆల్ మూవింగ్ యావరేజ్ పీరియడ్స్ ఎబో ట్రేడ్ అవుతుంది ఐసీఐసీఐ ప్రూఫ్. అలాగే ఆర్ఎస్ఐ కూడా చూసారుగా ఎబో 50 ఉంది. సో కరెంట్లీ 66.85. ఏడిఎక్స్ కూడా స్ట్రాంగ్ ట్రెండ్ చూపిస్తుంది. సో చూడండి ఇప్పుడు లాస్ట్ ఈ డేటా చూస్తే మీకు ఈ డేటా చూస్తే 2004లో ప్రైవేట్ యొక్క మార్కెట్ షేర్ ఓన్లీ 15%, పబ్లిక్ మార్కెట్ షేర్ 85%. అంటే ప్రైవేట్ వాళ్ళ ఇన్సూరెన్స్ సెక్టర్ యొక్క మార్కెట్ షేర్ ఓన్లీ 15%, పబ్లిక్ మార్కెట్ షేర్ 85%. కానీ 2020కి వచ్చేప్పుడు చూడండి వాళ్ళ ఒక పబ్లిక్ ఒక మార్కెట్ షేరు 44 పడిపోయింది. సో ఓవరాల్గా ప్రైవేట్ మార్కెట్ షేర్ 55.7% మార్కెట్ షేర్ గెయిన్ చేశారు. అంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్, అంటే పబ్లిక్ సెక్టర్ ఒక మార్కెట్ షేర్ అంతా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు గెయిన్ చేస్తున్నారు. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుద్దాం. ఎస్, వై నాట్. సో కరెంట్లీ ఎల్ఐసి ఒక మార్కెట్ షేరు 40%, అండ్ టాప్ మార్కెట్ ప్రైవేట్ ప్లేయర్స్ 41%, అలాగే అదర్ వాళ్ళవి 19%. ఇక్కడ చూడండి డేటా చూడండి, లాస్ట్ FY 2011 నుండి ఫైనాన్షియల్ ఇయర్ నుండి చూస్తే మార్కెట్ షేర్ ఒక ప్రైవేట్ వాళ్ళ ప్లేయర్స్ ఇలా గణనీయంగా పెరుగుతూనే ఉంది. సో కరెంట్లీ 2020లో 55% ఉంటే ఇప్పుడు ఎంత అండి, 60% మార్కెట్ షేర్. సో ఇలా రోజు రోజుకి పబ్లిక్ సెక్టర్ నుండి ప్రైవేట్ మార్కెట్ షేరు బాగా పెరుగుతాయి. సో టాప్ ప్రైవేట్ ప్లేయర్స్లో ఇన్సూరెన్స్ సెక్టర్లో ఐసీఐసీఐ ప్రూవ్ అండ్ సో ఇప్పుడు ఐసీఐసీఐ ప్రూవ్ అందుకనే చాలా బుల్లిష్ ఉంది. సో 540 అబో ట్రేడ్ అవుతుంది, మంచి బ్రేక్ కూడా వచ్చింది, మల్టిపుల్ రెసిస్టెన్స్ నుండి బయటకు వచ్చింది. సో మనం ఇక్కడ బై చేయాలి. షార్ట్ టర్మ్లో మనకి 530 నుండి 630 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్లు తీసుకోవచ్చు, లేకపోతే ఎనీ కరెక్షన్లో తీసుకోవచ్చు క్లోజర్ టు 515 ఆర్ 560 దగ్గర.
అలాగే టార్గెట్ ఏమో 6:10 or 6:30 వితిన్ 3 to 4 వీక్స్లో. లాంగ్ టర్మ్కి ఇంకా హోల్డ్ చేయొచ్చు 5:40 స్టాప్ లాస్ పెట్టుకుని. థ్యాంక్ యూ.